చేస్తాను కానీ లోకనూరు ముయ్యలేనంత పెద్దది అది అరవటం మొదలు పెడితే ఆగదు త్వరలోనే రాధ నీ ముఖాన్ని తలిపేస్తుంది ఊరు ఉమ్మేస్తుంది అది గుర్తుంచు మంగ ఈ క్యారేజ్ తీసుకెళ్ళి మీ మధుబాబు గారికి ఊరికే తీసుకెళ్ళటం కదా అమ్మాయి గారు బాబు గారు దీంట్లో అన్నం ఒకటే కాదు మీ ప్యానాల్ కూడా ఉన్నాయని చెప్తా కబులు చాలు గాని చూడు వారు ఆకలిగా లేదని సరిగా భోంచేరేమో దగ్గరుండి జాగ్రత్తగా ఉండించు అమ్మాయి గారు మనసైన వాళ్ళు ముందు కుక్కును వడ్డిస్తే మరింత రుచిగా ఉంటాయంట వంటలు అందుకని తమరే వచ్చి బలపేసి కలిపి ముద్దుల్ని ముద్దలుగా చేసి స్వయంగా ఇట్టుగా ఆ రోజు ఇచ్చినప్పుడు నీ సలహా ప్రకారమే చేస్తాను కానీ వర్షం వచ్చేలాగా మంగ చేతి బాబు ఒకప్పుడు నాతో ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఎన్నోసార్లు అన్నా అప్పుడు లోకానికి భయపడి నేను వద్దన్నాను ఇక ఇప్పుడు లోకంతో పని లేదు పద పదం ఏంటి బాబు మీరు అనేది ఊరంతా నీకు నాకు సంబంధం ఉందంటున్నా నిన్ను నేను ఉంచుకున్నానంటున్నా అబద్ధమైన వాళ్ళని ఒప్పించే కంటే నిజమైన ఒప్పుకుని తప్పుకోవటం మీరు తప్పు బాబు అలా అనకూడదు మంగ నన్ను ప్రేమించే మనిషి నా కోసం కన్నీళ్లు నింపుకునే మనిషి నాకు ఓదార్పు ఉపశాంతి ఇచ్చే మనిషి నా కావాలనుకోడు తప్ప తప్పన్ను కానీ అట్లాంటి మనిషిని నేను కాదంటాను మరి ఎవరు రాదమ్మ అబద్ధం ఆమె నన్ను ప్రేమించడం లేదు పైగా ద్వేషిస్తుంది కూడా కాదు బాబు రాదమ్మ ప్రేమ మంచెలక పొద్దు లాంటిది తొందరగా బయటపడదు ఎంతో ప్రేమించింది కనుకనే మనసెట్టి తనే స్వయంగా వండి పంపింది మీకు చూడండి రాధ స్వయంగా వండి పంపించిందా నిజంగానా నిజమే బాబు అసలు ఆర్దాన్ మనసు అర్థం చేసుకోవడానికి మీ మగాడికి ఒక జన్మ చాలదు బాబు చాలదు మధుబాబు 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 రక్షించాలి రక్షించాలి ఏమొచ్చింది గట్టుకు గండుబడి ఏరు ఊరినే ముంచేటట్టుంది నువ్వు పూనుకొని మా కొంపలు నిలబెట్టాలి నువ్వు కదిలితే గూడెమంతా కదులుతుంది రా బాబు రా తండ్రి రా నాయన నేను కదిలి రావాలా ఏరు దాటి చెప్ప తగలేసరికం మిమ్మల్ని రక్షించాలా అవన్నీ మర్చిపో నువ్వే దయతూపాలు నువ్వే రక్షించాలి తండ్రి అరే కళ్ళలో కూడా మిమ్మల్ని రక్షిస్తాననుకోవద్దు నా కళ్ళ ముందు రాసిపోతున్నా సరే మిమ్మల్ని కాపాడను నేను తాగుపోతున్నాను తిరిగిపోతున్నాను వెలివేసిన వాళ్ళని నేను కాపాడుతానా నీళ్ళలో కొట్టుకుపోతున్నా సరే నిప్పుల్లో కాలిపోతున్నా సరే నేను రక్షించను పొండి లాభలేదు రే నీళ్ళు ఎక్కువగా వస్తే అమ్మగారు అడగమను బాబు చెట్టగమను నువ్వు గోదావరి కలిసిపో అలాగే పదండి ఇన్స్పెక్టర్ బాబు ఇన్స్పెక్టర్ బాబు ఆపద ప్రమాదం ఏమిటండి ఏమైంది అయ్యో ఇంకా ఏమైందని అడుగుతున్నారా బాబు వర్షం విపరీతంగా ఉంది ఊరంతా జలమయమైపోయింది కట్ట దిగిపోకుండా చూడండి మధుబాబు అని మేము ఎంత బ్రతిమలాంటా మా మాట వినిపించుకోలేదు భగవంతుడై మీరే మమ్మల్ని రక్షించాలి బాబు మీరు ముందుగా వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకోండి మేము వెంటనే వచ్చేస్తున్నాం అలాగే బాబు నాయనా అంత తొందరగా రండి బాబు పదండి రాధమ్మా మీరా ఏమిటి ఇలా వచ్చారు కావలసిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే దుర్గుణం ఉంది నాకు అందుకే మిమ్మల్ని రక్షించుకున్నాను వచ్చాను ఇప్పుడంత ప్రమాదమే వచ్చింది భూషయ్య గారు కట్ట గండిపడి ఊరంతా కొట్టుకుపోయేటట్టుంది గండి గడ్డుకట్ట వేసి కాపాడమని ఊళ్ళో వాళ్ళంతా మధుగాన్ని అడిగితే వాడు సశేమరాని బిసు కూర్చున్నాడు నిజంగానా అవును అందుకే నువ్వు నాతో పాటు లాంచీలో వస్తే కష్టాల్లోంచి అవతల గట్టుకు చేరొచ్చు మీరు కూడా డాక్టర్ గారు మమ్మల్ని రక్షించాలన్నంత జాలి మీకెందుకు ముంచుకొచ్చినట్టు ముంచుకొస్తున్నప్పుడు మనిషికి మనిషికి చెయ్యని నుంచి సాయం చేయాలిగా మనతో పాటు ఈ ఊళ్ళో బతికే మనుషులు చాలా మంది ఉన్నారుగా అందరినీ ఆదుకోవాలంటే ఒక లాంచీ చాలదు పెద్ద ఓడ తీసుకురావాలి అయినా అందరూ మన వాళ్ళు ఎలా అవుతారు మేం మాత్రం మీ వాళ్ళు ఎలా అయ్యాం కాదనుకో కావాలంటే అవ్వచ్చుగా భూషయ్య గారు మర్యాదగా బయటకు వెళ్ళండి అదేమిటమ్మా అవునన్నయ్య సొంత ప్రాణం కోసం స్వార్థంతో చర్చ ఇలాంటి వాళ్ళతో బ్రతకడం కంటే 10 మందితో కలిసి చావడం ఏమేమి 10 మంది కోసం చావడం మహత్తులు చేసే పని అది మనకెందుకులే వస్తా డాక్టర్ గారు ఏమిటమ్మా రాధ అంత కటువుగా మాట్లాడొచ్చా లేకపోతే ఏమిటన్నయ్యా పెద్ద ఉద్ధరించడానికి వచ్చాడు ఊరిని ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు ఇప్పుడే వస్తాను మధు రాధ
అవును మధు నేనే అబద్ధాలు నమ్మి మంచేదో చెడోదో తెలుసుకోలేని మామూలు ఆడదాన్ని అభగ్రాలు ఏమిటా ఏం జరిగింది ఇంత వర్షంలో ఎలా వచ్చావు ఎంత వర్షమైనా అవసరం అలాంటిది నువ్వు లోకాన్నంతా కాదన్నా నా మాట కాదని నేను నమ్మకంతో వచ్చాను చెప్పు రాత నీకేం కావాలో చెప్పు జీవితాంతం మరువలేని తీయని జ్ఞాపకాలను నా మనస్సులో ముద్ర వేశావు నువ్వు అందించిన ఆ కొద్ది మధుర క్షణాలకు బదులుగా నువ్వేమడిగినా ఇస్తాను అడుగు తెలుసు మధు ఎంత గాయపరిచినా నీ రాధను క్షమిస్తావని మాట మన్నిస్తావని నాకు తెలుసు వెంటనే గూడెల వాళ్ళని కూడా తీసుకెళ్ళి గట్టు నిలిపి గ్రామాన్ని రక్షించు రాధా ఆ కోరిక మాత్రం నన్ను కోరు పేదవాడి కోసం అయితే ప్రాణమైనా ఇస్తాను కానీ ఆ పెద్దవాళ్ళ ఇళ్ళు గంగలో కలిసిపోయినా నేనే పట్టించుకోను ఆ ఊరంతా నన్ను వెలివేసినప్పుడు ఈ గూడెం నన్ను గుండెల్లో దాచుకుంది నాకు కావాల్సింది గూడెం గూడెం శ్రేయస్సు ఆ గట్టు గంటిపడ్డ వరద వెల్లువులైనా నా గూడానికే ప్రమాదం లేదు ఆ కట్టు తిట్టం నేను ఈనాడు వచ్చేసాను ఇక ఊరు ఏమైనా నా కనం అయితే గ్రామాన్ని రక్షించనంటావా నా బ్రతుకు బండలు చేసి నా ప్రేమ కపకారం చేసి నన్ను అన్యాయం చేసిన వాళ్ళను నేను క్షమించను రక్షించను మధు తన్ను అంటించిన వాళ్ళకే వెలుగునిస్తుంది కొవ్వొత్తి తన్ను కాల్చిన వాళ్ళకే సువాసన ఇస్తుంది అగరవత్తి అపకారికి ఉపకారం చేయడంలోని దైవత్వం ఉంది మానవత్వమే లేని ఈ మనుషులకు నేనెందుకు దైవత్వం చూపించాలి మనసున్న మనిషివు కనుక నా మాట కాదనుకు మధు నీ మీద నమ్మకంతో నేను వాళ్ళకు మాట ఇచ్చాను నువ్వు ఇప్పుడు కాదంటే వాళ్ళని నవ్వుల పాలవుతాను నీకు అదే ఇష్టమైతే చెప్పు రాధా అంత మాట జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా ఎన్నో పొందలేకపోయినా ఇంకా నిన్ను నా మనసులో ఎక్కడో మిగుచ్చుకున్నా నవ్వుతూ ఉండవలసి నీవు నవ్వు రూపాలు కావటం నేను చూడలేను నువ్వు ఇంటికి వెళ్ళు ఆ గట్టు గంటి పడకుండా నేను చూస్తాను మధు అవును రాధా లంకని లంక ప్రజల్ని కాపాడిన మహానుభావుడిగా నిన్ను అభినందించడానికి వచ్చాను రక్షించిన వాడు మహానుభావుడైతే ఇక్కడ పనిచేసే ప్రతి వాడు లంకలో పెద్దలు పాల్సి మహానుభావుడే బాబు మీ సర్టిఫికెట్ తో కడుపునంటది కానీ ఆకలి గడుపుతో పనిచేసే వాళ్ళకి ఇక స్కూడు పెట్టించండి నేను పోలీస్ ఆఫీసర్నే కానీ రేషనింగ్ ఆఫీసర్ని కాదుగా ఇంతమందికి తిండి నేను ఎక్కడి నుంచి తేను పోలీస్ ఆఫీసర్ ఏంటి ఈ మాత్రం తెలియదా బాబు ఆ భోసయ్య గారి గోడలతో దాచిన తిండి గిందలు వెళ్ళి చూడండి బాబు ఏమిటి నువ్వు అనేది అవును బాబు వెళ్ళి చూడండి నీకే తెలుస్తుంది అలాగా అవును అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి తెలుస్తాను నువ్వు ఇలా వచ్చావు జోరు వాన్లో ఇంతమంది ఒళ్ళు మంచి పని చేయగలండి నేను రావడంలో విశేషమే ఉంది అమ్మాయి గారికి ఎంత ప్రమాదం వస్తుంది ఆ రోజు లాంచీలో వచ్చి రక్షించుకున్న అబ్బాయి గారే రక్షించుకుంటారు అవును మరి ఆ రాత్రికి నీ మీద నాకున్న అనుమానం అపనమ్మకం తొలగిపోయి అభిమానం ప్రేమతో నా మనసు నిండిపోయింది ఆ చీకటి రాత్రి నా జీవితంలోకి వెలుగుని తెచ్చింది భూషయ్య గారు భూషయ్య గారు భూషయ్య గారు నమస్కారం ఇన్స్పెక్టర్ గారు నమస్కారం వాళ్ళలో తడిస్తే దలు బైక్ రండి బైక్ రండి కాగితం కబురు పెడితే దాని రెక్కలు నేను కట్టుకుని మీ ముందు వాలేవండిగా వర్షంలో స్వయంగా మీరు వచ్చారేంటి అవసరం మాది కనుక రాక తప్పలేదు అర్జెంటుగా 10 బస్తాలు బియ్యం కావాలి 10 బస్తాలే ఈ ఊరు మొత్తం మీద కూడా దొరకవు కదండి మీకు కావాలంటే ఒక కుంచుడు ఏర్పాటు చేయగలను ఏంతోక ఇస్తాం ఆ కుంచుడులో కూడా ఓ గిద్దెడు ఇందాక నేను వండేసుకున్నాను నాకు కావాల్సిన 100 లెక్కలు కావు మీ తోటలో గొడవంలో ఉన్న సరుకు అదే అది మంద కాదండి ఒక్కలంక వానలు రావని ఒక ఆయన దాచుకుని బొంబాయి వెళ్ళాడు ఒక తున్నా ఆయన అభిప్రాయం కనుకుని అప్పుడు ఇస్తాను రోషయ్య గారు మీది కానప్పుడు మీకు ఎందుకండి బాధ ఎస్ఐ ఎస్ సార్ ఆ గొడవం తెరిపించి బస్తాలని బయట వేయించు రోషయ్య గారు తాళాలు ఇవ్వండి తోక దాచిన ధాన్యం విషయం పోలీసులకు తెలియజేసింది ఆ మధుగాడు అయి ఉంటాడు అవునండి ఇవాళ ధాన్యం గోడౌన్స్ను పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ రేపు సరాసరి స్మగుళ్ళు గోడౌన్స్ను పట్టుకోవచ్చు మన విషయం బయట పెట్టచ్చు ఇక ఉపేక్షించే లాభం లేదు నిజమేనండి ప్రమాదం పావై వచ్చేలా ఉంది తప్పించుకోవడానికి ఏదైనా దారి మనం ముందుగానే ఆలోచించాలి అయ్యగారు అయ్యగారు కొమ్మ మునిగింది అదే జరిగిందిరా ఏటుగట్టు గట్లాగానే ఉందిగా నువ్వు ఉండే అయ్యగారు కాంటాక్ట్ తీసుకు కట్టించిన సిరుపునం గట్టు బద్దలైంది కారణం సిమెంట్ లో కలితే ఇసుకలో కలితే రాళ్లలో కలితే నీళ్లలో కలితే ఆపరాన్ని తండకం అసలేం జరిగిందో చెప్పు
కల్తీ ఇష్యూం వేడిపడడంతో సర్కార్ వారు మిమ్మల్ని సన్మానించాలని వారంట్ కూడా పంపించారని విన్నాను. అయ్యగారు అయ్యగారు, ప్రమాదం పీకిరి మీదకి వచ్చి కూకుంది. నిన్న రాత్రి దొంగ సరుకులు తెలియని మన లాంచి పోలీసులు పట్టుకున్నారు. దొరికిన మనోళ్ళు దెబ్బలకు తట్టుకోలేక నిజాన్ని దాచుకోలేదని చెప్పేశారు. అంత పని జరిగిందా? అయ్యారు అయ్యగారు, నువ్వేం సుమార్తె ఇచ్చావు రా చిట్టి తండ్రి. ఇది వరలో మనం చేసిన గౌరీరాజ్ కేసు సాట్ గా పట్టణం పోలీసులు కెలుగుతానే ఉన్నారట. అందుకు కారణం మనమేనని చాలా వరకు తేలింది. అంటే ప్రమాదాలు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుకొస్తున్నాయన్నమాట. ఇక మాయ చేసి మాటలు చెప్పి తప్పించుకోలేం. ఈ ఊరు నుంచి మకాం మనం ఎత్తివేయాలి. లంచాలకు లొంగన ఇన్స్పెక్టర్ మన పక్కలో బల్లెమై మనల్ని పొడి చేస్తున్నాడు. మారిపోయిన మధుగాడు గుండెల మీద కుంపటై కాల్ చేస్తున్నాడు. లంక ప్రజలందరూ మన నాశనానికి నాంది పలుకుతున్నారు. అందుకే ఊరు ఊరంతటినీ మంటలో మార్చేయాలి. పదండి. మధుబాబు రాధ కనిపించడం లేదు. అది కూడా మోసే చేస్తున్నాడు. రాధమ్మను మోసే లాంఛనం తీసుకెళ్లిపోయాడు. బాబు ఆడి ప్రాణాలు తీసాను సరే, నేను రాధను రక్షిస్తాను. వీడిని పోలీస్ స్టేషన్ అప్పగించండి. దానికి ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుంది. మీరు వెళ్ళి దాని సంగతి చూడండి. తిరిగి కాటు దెబ్బ కొడతారా? మంగ మంగ మధుబాబు మంగ, నాకేం పర్వాలేదు. ముందు రాధమ్ రక్షించండి. ఆ బూసై చచ్చినోడు చేతిలో రాధమ్ బతుకు బుగ్గి కాకుండా చూడండి. మంగని వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి కంటి కట్టించండి. అలాగే డాక్టర్ బాబు, డాక్టర్ బాబు మీకోసం వస్తున్నాం. ఆ బూసగారి మనుషులు మంగ దొరకాలి బాగుంటారు. అవును బాబు, మీరు మందు పెట్టే కట్టుకట్టాలి. రండి. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇవాళ దొరికావంటే పంతులమ్మా పట్టుకుంది. మధుబాబు నన్ను చంపకు.
అన్నం పుణ్యం మెరుగని గౌరవ ప్రతికు పాడు చేసి దాన్ని నేను నీచి పాలు చేశానని నిరూపించాం. మా తాతగారిని చంపించే నన్ను పతరి చేసి ఈ పేదల రక్తాన్ని రూకలుగా మార్చింది. అదో అతను వదిలేసి వదిలేసి అడ్గేజ్ ఇన్స్పెక్టర్ ఇంకేం చెప్పద్దు. నేరస్తుని పట్టుకున్నావు, చట్టానికి అప్పగించావు, మిగతా న్యాయస్థానానికి వదిలి. మధు ఇన్స్పెక్టర్ గారు, ఈ ఊరికి మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు నేనెలా స్వాగతం ఇచ్చాను, ఇప్పుడు మీరు నాకెలా వీడ్కోలుస్తున్నారు? ఇది మీకు న్యాయమా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత భూషయ్యా. నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. పద పద, చేసిన పాపాలకి ఫలితం అనుభూతి గాని. నమస్కారం మధు. ఎందరూ ఎంతగా నిన్న అపార్థం చేసుకున్నా, చివరికి నీ మంచితనమే అందరినీ కాపాడింది. శాంతి భద్రతల్ని రక్షించడంలో మాకంటే ఎక్కువ కృషి చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇన్స్పెక్టర్ బాబు, నిరాశకు లొంగిపోయి నిస్సారంగా బ్రతుకుతున్న నాలో చైతన్యాన్ని రేకెత్తించారు, మనిషిగా మార్చారు. ఇదంతా మీ చలవే బాబు. నో, యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. ఏ రాధాదేవి, ఇప్పుడైనా మధుని పూర్తిగా అర్థం చేసుకున్నారా? మీ మాట నిజమైంది ఇన్స్పెక్టర్ గారు. నేను ఎన్నోసార్లు కఠినంగా ప్రవర్తించాను, ఆఖరికి ముఖం మీద తలుపులు కూడా మూసేశాను. అయినా మధు సహనంతో నన్ను మన్నించి అనురాగంతో గెలుచుకున్నాడు. వెల్ సెడ్. డాక్టర్ గారు, నేను భూషయ్య వాళ్ళని హెడ్ క్వార్టర్స్ లో అప్పగించి వస్తాను. ఈలోగా మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి. మధుబాబు, సిగ్గుపడాల్సింది మీరు కాదు రాధమ్మ. కంగ్రాచులేషన్స్ మధు. థ్యాంక్ యూ. వస్తాను రాధాదేవి. తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమల్తి మొగ్గ. తొలిసారి ముద్దివ్వమంది చెలిబుగ్గ చేమల్తి మొగ్గ. మధువులని కోరి కోరి చేరి ఒకసారి రుచి చూడమంది